హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అమరావతి అండ్ బెల్ ఐకాన్ లేటెస్ట్ అప్డేట్స్ జస్టిస్ ఎన్వీ రమణకు చంద్రబాబు ఎంత కేడు చేస్తున్నారో తెలుసా సెంటిమెంట్ అన్నది ఇప్పుడు పెద్దగా వర్కౌట్ కానీ సీజన్ నడుస్తోంది ఎవరు చనిపోయినా కూడా సోషల్ మీడియాలో ఆర్ఐపీ అని ఒక మెసేజ్ పడేసి తమ పని తాము చూసుకునే దారుణమైన రోజులు వచ్చేస్తాయి మరి ఈ రోజుల్లో కూడా సెంటిమెంట్లను రాజకీయ పార్టీలు నమ్ముకోవడమే చిత్రం తెలుగుదేశం పార్టీ విషయానికి వస్తే అన్న నందమూరి నాలుగు దశాబ్దాల క్రితం తెలుగువారి ఆత్మగౌరవం అంటూ సెంటిమెంట్తో పార్టీ పెట్టి కాంగ్రెస్ను చిత్తుగా ఓడించారు రెండు దశాబ్దాల క్రితం తెలంగాణ సెంటిమెంట్ కూడా బాగానే పడింది ఏకంగా రాష్ట్రం సాధించారు ఇప్పుడు మరోమారు తెలుగు సెంటిమెంట్ని టీడీపీ రగిలించాలని చూస్తోంది అది జరిగే పనేనా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా తెలుగువారికి సీజీఐ అయ్యే ఛాన్స్ వస్తే దానిని ఏపీసీఎం హోదాలో జగన్ అడ్డుకుంటున్నారని చంద్రబాబు ప్రచారం స్టార్ట్ చేశారు నిజానికి చంద్రబాబు వలనే సుప్రీంకోర్టు సీనియర్ న్యాయమూర్తి ఎన్వి రమణ మీద ఆరోపణలు వచ్చాయన్న సంగతిని తెలుగుగా పక్కన పెట్టేస్తూ చంద్రబాబు ఎదురుదాడికి దిగడం నిజంగా ఫార్టీ ఇయర్స్ పాలిటిక్స్కే చెల్లిందనుకోవాలేమో వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట అని ఇంతవరకు మేధావులు చదువు వరులు మాత్రమే అనుకునేవారు జగన్ పుణ్యమా అని ఇది సామాన్యుడికి కూడా చేరిపోయింది ఇవన్నీ దాచేసి జగన్ కక్షగట్టి మరీ ఒక తెలుగువాడిని సీజేఐ కాకుండా చేస్తున్నాడు అంటూ క్రొత్త వాదనను చంద్రబాబు మీదకు తెస్తున్నాడు తెలుగువారికి ప్రధాని అయ్యే ఛాన్స్ వస్తే టీడీపీ పోటీకి పెట్టకుండా పివి నరసింహారావుని ఎంపీగా గెలిపించిందని చంద్రబాబు అంటున్నారు తెలుగువారు ఎక్కడ ఉన్నా వెలగాలని అంతా కోరుకుంటారని కూడా శుద్ధులు చెబుతున్నారు జగన్ మాత్రం రమణను సీజేఐ కాకుండా కుట్రలు చేస్తున్నాడని చంద్రబాబు ఆడిపోసుకుంటున్నారు ఈ విధంగా తెలుగు సెంటిమెంట్ను రగిల్చి జనాల్లో జగన్ పట్ల ద్వేషాన్ని పెంచాలని చంద్రబాబు క్రొత్త ఎత్తులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది కానీ విషయం ఏంటి అంటే ఇప్పటిదాకా చూస్తే చాలా మంది తెలుగు వారు పని పనిచేశారు అప్పుడెప్పుడో ఐదు దశాబ్దాల క్రితమే కోట సుబ్బారావు అని తెలుగు వ్యక్తే సీజేఐగా చేసిన రోజుల్లో నాటి ప్రధాని ఇందిరాగాంధీ ఆయన తీర్పును వ్యతిరేకించారని చెబుతారు అందువల్ల ఇది తెలుగు వారితో ముడిపెట్టి రాజకీయం చేయడం కోరుతనమే అంటున్నారు సరే ఇవన్నీ పక్కన పెడితే ఒక్క జగన్ లేఖ వల్ల జస్టిస్ రమణ సీజేఐ కాకుండా ఎవరు అడ్డుకోలేరని న్యాయ కోవిదులు చెబుతున్నారు ఆయనను ఆ పదవిలోకి తీసుకోవాలా వద్దా అనేది నిర్ణయించేది ప్రధాని రాష్ట్రపతి తప్ప మరొకరు కారు అని కూడా అంటున్నారు చంద్రబాబు విమర్శలు ఎలా ఉన్నాయంటే రమణను అడ్డం పెట్టుకుని రాజకీయం చేయాలనుకుంటున్నారు ఈ క్రమంలో తెలిసి తెలిసి ఒక సీనియర్ మోస్ట్ న్యాయవాది పరువు తానే తీస్తున్నారు అన్న విమర్శలు కూడా ఉన్నాయి ఇంతకీ ఈ తెలుగు సెంటిమెంట్ ఒక ఆంధ్రకే పరిమితమా అన్న మాట కూడా ఉంది ఉమ్మడి ఏపీ రెండు మొక్కలయ్యాక తాము తెలంగాణ వారిమని పక్క రాష్ట్రం వారు అంటారు అలాంటప్పుడు చంద్రబాబు సెంటిమెంట్ ఆయంటిమెంట్గా అక్కడే కరిగిపోతుందిగా